హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నా. ఈ రోజు నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ గురించి సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్ గా బంజారాస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే మనం ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్లీ బంజారాస్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ వి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. బుజ్జుబాబు పుట్టకు ముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేది. అప్పుడు తెగ వాడేదాన్ని బంజారాస్ ప్రొడక్ట్స్. అప్పుడు సిఎంఆర్ సెంట్రల్ లో ఈజీగా ఈ ప్రొడక్ట్స్ దొరికేవి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ సెంట్రల్ కి ఎన్ని సార్లు వెళ్లి చూసినా కూడా ఈ ప్రొడక్ట్స్ దొరకలేదు. బట్ మొన్న కృష్ణాష్టమి రోజు అనుష వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఒక సూపర్ మార్కెట్ లోని ఈ బంజారాస్ ప్రొడక్ట్స్ కనిపించాయి. కనిపించడమే లేటు, వెంటనే గ్రాబ్ చేసుకున్నాను. ఈ రోజు అప్లై చేసుకోబోయే హెయిర్ ప్యాక్ లోని 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఇది బ్రింగ్రాజ్ పౌడర్, అయితే ఇంకొకటి శీకాకాయ పౌడర్. ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా నేను బంజారాస్ నుంచే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శీకాకాయ పౌడర్ యొక్క బాక్స్. ఈ బాక్స్ లోని 100 గ్రామ్స్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. ఈ 100 గ్రామ్స్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. అది శీకాకాయ పౌడర్ అయినా అవనివ్వండి, లేకపోతే ఇలా బ్రింగ్రాజ్ పౌడర్ అయినా అవనివ్వండి, ఈచ్ బాక్స్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. అండ్ ఈచ్ బాక్స్ లోని మనకి 5 శాషెట్స్ లాగా ఉంటాయి. ట్రస్ట్ మీ గైస్, ఈ ప్రోడక్ట్స్ మనం ఈజీగా ఒక 5 to 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా ఒక బాక్స్ లోని 5 శాషెట్స్ వస్తాయి అని చెప్పి. ఈచ్ శాషెట్ లోని 20 గ్రామ్స్ ప్రోడక్ట్ ఉంటుంది. అది మనం ఈజీగా ఒక 2 టైమ్స్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ఇంకిప్పుడు లేట్ చేయకుండా ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి నేను హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేస్తానన్నది చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లోని 10 గ్రామ్స్ వరకు బ్రింగ్రాజ్ పౌడర్ యాడ్ చేస్తే ఇంకొక 10 గ్రామ్స్ వరకు శీకాకాయ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు ఇలాంటి పౌడర్డ్ హెయిర్ ప్యాక్ అయితే మాత్రం కంపల్సరీగా మీ హెయిర్ కి ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి. అంటే లైక్ ముందు రోజు నైటే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ ప్యాక్ అప్లై చేసేటట్టు ఉంచండి. లేదు అంటే మాత్రం హెయిర్ ప్యాక్ అప్లై చేసే ఒక 1/2 hour to 1 hour ముందేనా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి కుదరలేదు కానీ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అంటే మాత్రం ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మిక్సింగ్ బౌల్ లోని 10 గ్రామ్స్ బ్రింగ్రాజ్ పౌడర్ అండ్ ఇంకొక 10 గ్రామ్స్ శీకాకాయ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ 2 పౌడర్లు మిక్స్ చేయడానికి నేను కర్డ్ యూజ్ చేశాను. కర్డ్ మెయిన్ గా ఇక్కడ ఒక కండిషనర్ లాగా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు శీకాకాయ పౌడర్, హెయిర్ లో డామేజ్ ఉన్నా లేకపోతే డాండ్రఫ్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ బ్రింగ్రాజ్ పౌడర్ మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇందులోని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా హెయిర్ కి ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోండి, లేదు అనుకుంటే మాత్రం ఇలా ప్యాక్ లోనే మనం ఆయిల్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎందుకు నేను పర్టికులర్ గా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తున్నానంటే ఇక్కడ మనం పౌడర్డ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాము. ఈ హెయిర్ ప్యాక్ వల్ల కొంతమందికి హెయిర్ చాలా డ్రైగా ఫ్రిజీగా అవుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకుండా హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా కండిషనింగ్ గా ఉండాలి అంటే మాత్రం ఆయిల్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత నేను మీకు నా హెయిర్ చూపిస్తున్నాను. చూసారా ఎంత హెయిర్ ఫాల్ అయిపోతుందో, దాని వల్ల చాలా చిన్న హెయిర్ లా కనిపిస్తుంది నాకు. మీ అందరికీ తెలుసు కదా నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టం. ఎంత హెయిర్ ఫాల్ అయినా కూడా నేను వీలైనంత వరకు నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే దాన్ని ఓవర్కమ్ చేయాలని చూస్తాను. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండ్ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు బ్లాగ్స్ లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నా. ఫస్ట్ స్కాల్ప్ అంతటికి కూడా ప్యాక్ అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ హెయిర్ అంతటికి అప్లై చేయాలి. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన ఒక 15 to 20 మినిట్స్ అలా డ్రై అవ్వనిచ్చిన తర్వాత వెంటనే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. నేనైతే షాంపూ వాషే చేస్తాను. కమింగ్ టు షాంపూస్, నేనైతే కెమికల్ బేస్డ్ షాంపూ అది కూడా డవ్వే యూజ్ చేస్తాను. అండ్ ఇలా డవ్ షాంపూ అందరికి సెట్ అవ్వాలని రూల్ లేదు కదా, సేమ్ అదే విధంగా అందరికి నేచురల్ షాంపూస్ కూడా సెట్ అవ్వవు. కొంతమందికి నేచురల్ షాంపూ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ ద వన్ అమాంగ్ దెమ్. నాకు నేచురల్ షాంపూ యూజ్ చేసిన వెంటనే హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న రీసెంట్ గా మామాఅర్త్ నుంచి హెయిర్ కేర్ రేంజ్ అంతా తెప్పించాను కదా, లైక్ ఆయిల్ షాంపూ కండిషనర్. ఆయిల్ అప్లై చేసేటప్పుడు అంత పట్టించుకోలేదు కానీ వన్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ షాంపూ అండ్ కండిషనర్ ఐ క్యాన్ సీ అ డ్రాస్టిక్ చేంజ్. అందుకనే ఇంక అది అక్కడితో ఆపేశాను. బట్ ఆయిల్ కంప్లీట్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ దట్ నాకు హెయిర్ ఫాల్ గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతుందని. అండ్ అది ఎంత ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అయిందంటే
చాలా భయమేసింది. ఒక స్టేజ్లోని నాకు థైరాయిడ్ ఎక్కువ అయిపోయిందా లేకపోతే తక్కువ అయిపోయిందా, ఆర్ఎల్స్ నాకు ఏమైనా షుగర్ వచ్చిందా, పీసీఓఎస్ ప్రాబ్లం మళ్ళీ ఎఫెక్ట్ అయిందా అని ఇలా చాలా మెంటల్ టెన్షన్ తీసుకున్నాను నా హెయిర్ గురించి. బట్ ఒక పాయింట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆల్రెడీ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, దాని గురించి ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకున్నా ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ టెన్షన్ అసలు తీసుకోకుండా, ఓకే హెయిర్ ఫాల్ అనేది కామనే, మల్టిపుల్ రీజన్స్ లో ఏదో ఒక రీజన్ అవి ఉండొచ్చు. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి నా సైడ్ నుంచి పాసిబుల్ వేస్ ఏమున్నాయి అన్నది చెక్ చేసుకుంటే, ఫస్ట్ నాకు మెడికల్ పరంగా అనిపించింది. ఆల్రెడీ నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, సో అది నార్మల్ అనే వచ్చింది. ఈవెన్ షుగర్ కూడా నాకు భయమేసి చెక్ చేయించుకున్నాను, షుగర్ అయితే ఏమీ లేదు, టచ్ వుడ్. అండ్ నెక్స్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి. ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ ఈజ్ నథింగ్ బట్ మనం ప్రాపర్ గా వారానికి 2 సార్లైనా అట్లీస్ట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు వారానికి 1 సారైనా కూడా హెయిర్ కి ప్యాక్ అప్లై చేసి మంచిగా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి నేను డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లోని మీ అందరితోనే షేర్ చేసుకుంటాను వాట్ ఆర్ ద థింగ్స్ ఐ ఫాలోడ్ అండ్ ఐఎమ్ సో సారీ బ్యాక్ ఎండ్ లో ఒక వీడియో ప్లే అవుతుంటే దానికి ఎటువంటి సంబంధం లేకుండా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఏమంటే నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పాలి, ఎట్లయినా మిస్ అవ్వకుండా అనేసి ఇంకా అలా వీడియోలో మాట్లాడేస్తూ ఉన్నాను. నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ వ్లాగ్, ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత బెడ్ అంతా నీట్ గా సెట్ చేసుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసి వచ్చేసాను. అండ్ దట్ ఈవినింగ్ మా ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారనమాట. ఎవరు అంటే మా పిన్ని వాళ్ళు, ఇంకా బాప, అందరూ వచ్చారు. వాళ్ళందరి కోసం నేను ఈ రోజు మా ఇంట్లో ఫస్ట్ టైం పిజ్జా చేయబోతున్నాను. పిజ్జా మీద నాకు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండే, అది కూడా మా ఫాదర్ వల్ల వచ్చింది. నా చిన్నప్పుడు అప్పుడప్పుడే ఇంకా పిజ్జా వైరల్ అవుతూ ఉందన్నమాట, నాకు కూడా పిజ్జా కావాలి అని అడిగితే మా నాన్న ఏవేవో చెప్పారనమాట, అవి తినకూడదు, తింటే కడుపులో పురుగులు వస్తాయి, అది ఇది అని, లైక్ అ టిపికల్ ఫాదర్. సో నేను కూడా అవన్నీ నిజమేమో అనుకోని ఇప్పటి వరకు పిజ్జా కాదు కదా, బర్గర్ కాదు కదా, పాస్తా కాదు, మ్యాక్రోని కాదు, ఇలాంటివి ఏవి ఫాస్ట్ ఫుడ్స్ నేను తిన్ను. ఇలా ఉండే నన్ను నా కొడుకు కంప్లీట్ గా మార్చాడనమాట. అంటే పూర్తిగా మార్చలేదులేండి, ఏదైనా మన బట్టే ఉంటుంది. వాడు ఏంటంటే నాకు క్వైట్ ఆపోజిట్, అమ్మ నాకు పిజ్జా కావాలని స్టార్ట్ చేశాడు. వాడిది కూడా తప్పేమీ లేదు, ఇప్పుడు సోషల్ మీడియా చాలా వరకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా పిల్లల్ని, ఇంకా వాడి ఇష్టం ఎందుకు కాదనాలి. అండ్ ఇన్ఫాక్ట్ పిజ్జా అన్నది ఒక మంచి ఫుడ్ అనే బిలీవ్ చేస్తాను, నైట్ అయినా కొనుక్కొని తెచ్చుకున్న పిజ్జా కాదు, ఇంట్లో చేసిన పిజ్జా. సో వాడికి అడిగిన తర్వాత 1-2 సార్లు బయట నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. బట్ ఓకే వై నాట్ అదే రెసిపీ ఇంట్లో ట్రై చేద్దాం కదా అని చెప్పి ఈ రోజు నేను ట్రై చేస్తున్నాను. ఈ రోజు నేను చేస్తున్నది బ్రెడ్ పిజ్జా, అంటే పిజ్జా బేస్ ఏమీ లేకుండా ఓన్లీ బ్రెడ్ యాజ్ అ బేస్ గా మనం యూస్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకున్నా. యూ క్యాన్ యూజ్ అ మిల్క్ బ్రెడ్ టూ, బట్ మిల్క్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్డే మంచిది అనిపించింది నాకు. ఈవెన్ బ్రౌన్ బ్రెడ్ కూడా నేను మొన్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది, దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్ యూస్ చేస్తారు, రిమైనింగ్ అంతా మైదా అని తెలిసింది. అమ్మో ఏం తినాలన్నా భయం వేస్తుంది తెలుసా. ఓకే వాటెవర్, బ్రెడ్ ఇంట్లో బేక్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటే అలానే చేసేదాన్నేమో. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్రెడ్ తీసుకొని రావాలంటే ఇలా బ్రౌన్ బ్రెడ్ కాకుండా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకురావడం మంచిది, అందులో అట్లీస్ట్ మనకి మల్టీగ్రెయిన్స్ అయినా క్లియర్ గా విజిబుల్ ఉంటాయి. ఓకే ఇంకా పిజ్జా ప్రాసెస్ లోకి వెళ్తే, ఫస్ట్ ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను కదా, దాని మీద వెజ్ మయో స్ప్రెడ్ చేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే నాన్ వెజ్ మయోనీస్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, బట్ నేనేంటంటే ఎగ్లెస్ ది ఉంటే గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జా చేసుకోవచ్చు కదా, మండే అయినా సాటర్డే అయినా మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పిజ్జా బేక్ చేసుకోవచ్చు అని అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మయో అప్లై చేసిన బ్రెడ్ మీద ఇప్పుడు నేను చీజ్ గ్రేట్ చేసింది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ చీజ్ లేయర్ మీద మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్, టొమాటోస్, మష్రూమ్స్, చికెన్, క్యాప్సికమ్ కానీ, గ్రేటెడ్ క్యారెట్ కానీ, లేదు అంటే పికెల్డ్ క్యాండ్ ఆలివ్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసి దాని మీద నుంచి మనం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మయోనీస్ లో కానీ లేకపోతే చీజ్ లో కానీ కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పిజ్జా టాపింగ్ కోసం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్ లో మీ దగ్గర ఉంటే పార్స్లీ, బేసిల్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అన్ని కలిపిన మిక్స్డ్ హెర్బ్స్ అని కూడా ఉంటుంది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా టాపింగ్స్ యాడ్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ నేను గ్రేటెడ్ చీజ్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఈ పిజ్జాని మీరు కావాలి అనుకుంటే ఓవెన్ లో ఒక 180 డిగ్రీస్ కి 3-4 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీ దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు.
ఇలా పాన్ మీద కూడా మనం పిజ్జా బేక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పాన్ వేడైన తర్వాత ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ అప్లై చేస్తున్నా. ఇఫ్ ఎట్ ఆల్ సాల్టెడ్ బటర్ గనుక యూజ్ చేస్తే అసలు పిజ్జా మీద మీరు సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేయొద్దు, ఓవర్ సాల్ట్ అయిపోతుంది అనమాట ఎండ్ రిజల్ట్. సో ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత దాని మీద జాగ్రత్తగా ఈ బ్రెడ్ స్లైసెస్ ప్లేస్ చేసి సైడ్స్ లో మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇంకా వెంటనే మూత పెట్టేసి ఫ్లేమ్ ని మాత్రం కంప్లీట్ గా లోలో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలా బేక్ అవనివ్వండి, సరిపోతుంది. ఈ పిజ్జా అయిపోయింది అని మనకు ఎలా అర్థమవుతుంది అంటే పైన మనం యాడ్ చేసిన చీజ్ లేయర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. అంతే, ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే మనకి ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఆ రోజు నేను కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసేసాను. ఎందుకంటే నేను కూడా పిజ్జా చేయడం ఫస్ట్ టైం కదా, మయోనీస్ లోని తర్వాత చీజ్ లోని సాల్ట్ ఉంటుందన్న విషయం మర్చిపోయాను అనమాట. అలా మర్చిపోయి సాల్ట్ నార్మల్ గా స్ప్రింకిల్ చేశాను, అందువల్ల కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. రిమైనింగ్ టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నేను ఇందాక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉన్నది అనేది మీకు చూపించలేదు కదా, ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రోజు నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, బట్ ఆ నెక్స్ట్ 2 డేస్ లోనే నేను మళ్ళీ బ్లాగ్ షూట్ చేశాను. ఆ రోజు కూడా హెయిర్ వాష్ చేశాను, అప్పుడు ఇంకా హెయిర్ ని మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఆ రోజు వీడియో క్లిప్పింగ్ అంతా కూడా ఈ రోజు వ్లాగ్ లోని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో నా కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్, ఇంకా అందరం పిజ్జా తిన్న తర్వాత డాబా మీదకి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు వెదర్ చాలా బాగుంది, కొంచెం సేపు డాబా మీద అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకోకుండానే ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము ఆ రోజు. అయితే అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఇలా టైం స్పెండ్ చేయడం చాలా తక్కువైపోతుంది ఈ రోజుల్లో. మెయిన్ గా ఎవరి మొబైల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు కదా, అట్లీస్ట్ వారంకి ఒక్కసారైనా మినిమం ఒక 2-3 అవర్స్ మంచిగా ఫ్యామిలీతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకు మెయిన్ గా ఇలాంటి ఫ్యామిలీ టైమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా మంచిగా అందరం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము, ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ బ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నేను చెప్పిన హెయిర్ ప్యాక్ డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ హెయిర్ ప్యాక్ ఎప్పుడైనా సరే వారానికి ఒక్క ప్యాకే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోమన్నాను కదా అని వారానికి 3 సార్లు అప్లై చేసుకోవడం అలా చేయొద్దు. వారానికి మినిమం ఒక్కసారైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి, సరిపోతుంది మన హెయిర్. ఈ బ్లాగ్ ని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. చూసారు కదండి ఇది వాల్టీ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.